హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా మా జీవితాల్లో కార్యం చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు అని మీరు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికే సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ యొక్క వారం కూడా గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృప కాపుదల నీ సన్నిధయ ఏసయ్య తండ్రి, మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాదిదేవ, నీ కృపతో నింపండి తండ్రి. ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదయ్యా, నువ్వే మా అందరితో మాట్లాడుదేవా. సర్వాధికారి, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి. నీ సన్నిధిని మేము అందరం అనుభవించాలి. ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. ఏ శోధన అధికారం లేకుండా తండ్రి నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి ఇంకా మమ్మల్ని బలపరిచి నీ నామాన్ని ఘనపరిచి కొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమీయులకు రాసిన పత్రిక 6:16. రోమీయులకు రాసిన పత్రిక 6:16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందరో, అది చావు నిమిత్తముగా పాపమునికినే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. మన ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎందుకు దేవుడికి పరిపూర్ణ విధేయతను, పరిపూర్ణంగా నమ్మకాన్ని మనము చూపించలేకపోతున్నాం. మరొకసారి చెప్తానండి, మనం ఎందుకు దేవుడిని పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నాం, పరిపూర్ణంగా విధేయత చూపించలేకపోతున్నాం. మనం ఈ లోకంలో ఎన్నో విషయాలలో రుజువులు లేకపోయినా, ఎన్నో విషయాలలో కారణాలు లేకపోయినా మనం పరిపూర్ణంగా ఆ విషయాలను నమ్ముతామండి కదా. కానీ మనము పరిపూర్ణంగా ఆ నమ్మకాన్ని ఈ సృష్టికర్త మీద, పరిపూర్ణంగా నమ్మకాన్ని దేవుడి మీద ఉంచలేకపోతున్నాం. ఏదైనా దేవుడు మాట చెప్తే దానికి విధేయత చూపించలేకపోతున్నాం. ఎందుకు చూపించలేకపోతున్నాం? మనం చదివిన వాక్యంలో చూసినట్లయితే, మీరు దేనికి విధేయులు ఉంటారో దానికే దాసులు అవుతారు అని చదివిన వాక్యంలో చూసాం. అంటే మనం ఈ లోకానుసారమైన మాటలకు, ఈ లోకానుసారమైన విషయాలకు మనం విధేయులై ఉంటే వాటికి మనం దాసులం అవుతాం. కానీ దేవుడు మనకు చెప్తున్నారు, నా యందు నమ్మిక ఉంచు, నా యందు విధేయత చూపించు, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నేను చేస్తాను అని ఆ గొప్ప దేవుడు చెప్తున్నా కూడా మనము నమ్మలేకుండా ఉన్నాం. దేవుడు చెప్తున్నారు, ఇప్పటికైనా నా యందు నమ్మిక ఉంచు, పరిపూర్ణమైన నమ్మిక, పరిపూర్ణమైన విధేయత నువ్వు కనపరిస్తే నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ నిన్ను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాను అని చెప్తున్నారు. మనము ఒకరి మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని, పరిపూర్ణమైన విధేయతను ఎప్పుడు చూపిస్తామండి? వారు ఎటువంటి వారో వారు తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మనం కూడా దేవుడు ఎంత గొప్పవారో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా అతడు మనకి ఏమి చేయగలరు, ఆ గొప్ప దేవుడు మన జీవితాల మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నారో మనం చూద్దాం. నిజంగా మనం దేవుడికి వేరుగా ఉండి ఏమి సాధించలేమా, ఆ సృష్టికర్తకు దూరంగా ఉండి మనం ఏమైనా సాధించగలమా అనే మూడు విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎందుకు దేవుడికి నమ్మకాన్ని, పరిపూర్ణమైన విధేయతను మనం చూపించలేకపోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే,
దేవుడు ఎంత గొప్పవారో తెలుసుకో. అవునండి, ముందుగా మనం దేవుడు ఎంత గొప్పవారో మనం తెలుసుకుంటే ఆయన మీద మనం పరిపూర్ణమైన నమ్మకం ఉంచాలా, పరిపూర్ణమైన విధేయత ఉంచాలా లేదా అని మనకు అర్థమవుతుంది. ముందుగా దేవుడు ఎంత గొప్పవారో తెలుసుకునే దానిలో ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి చూద్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆది నుండి ఉన్న దేవుడు. మనం అనుకుంటాం 2024 సంవత్సరాల క్రితం మాత్రమే ఉన్న దేవుడు అని మన అందరికీ ఒక అపోహగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 వచనాలను మనం చదువుదామండి. నిజంగా దేవుడు ఆది నుండి ఉన్నారా, 2024 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఉన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఇంకొక వచనాన్ని, అదే అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూసారా, ఆ వాక్యము ఏదైతే ఆది నుంచి, ఇన్ ద బిగినింగ్, ఆది నుంచి ఉందో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఈ 2 వచనాల ద్వారా మనం ఏమర్థమవుతుందో తెలుసా? మన దేవుడు 100% మనుషుడు, 100% దేవుడు అని, ఆది నుంచి ఉన్న దేవుడు అని మనకు అర్థమవుతుంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ మధ్యలో ఈ కాలంలో వచ్చిన దేవుడు కాదు, ఆది భూమి సృష్టి ఆరంభక ముందే ఉన్న దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూద్దామండి, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అవును, సమస్తము కూడా ఆయన మూలంగా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. చూసారా అండి, సమస్తము ఆయన నోటి మాటతో కలుగ చేశారు. నిన్ను నన్ను ఆయన దేవుడు చేతులతో చేశారు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదంట. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాను గుర్తుపెట్టుకోవాలి. సమస్తము ఆయన మూలంగానే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా లేదు. ఫస్ట్గా మనం చూసాం ఆది నుంచి ఉన్న దేవుడు. ఫస్ట్ పాయింట్లో బి చూసాం, సమస్తము ఆయన మూలంగా కలిగినది. సి చూద్దామండి, దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు. అవునండి, నేను దేవుడికి విధేయత చూపిస్తే, దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచితే, దేవుడి మీద పరిపూర్ణమైన విధేయత చూపిస్తే, దేవుడు ఈ కార్యాలు మాత్రమే చేస్తారేమో, ఈ కార్యాలు మాత్రమే చేయగలడేమో, నిజంగా ఈ కార్యం చేయగలడా అని మనకి ఒక ప్రశ్న అనేది వస్తుంది కదా అండి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. మరొకసారి చెప్తానండి, ఈ లోకంలో దేవుడు చెయ్యలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఇంకా ప్రశ్న వస్తుంది, దేవుడు ఆ కాలంలో ఉన్న దేవుడు కదా, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఆ యొక్క కార్యాలు చేయగలరా? ఒక పరిమితి అనేది దేవుడికి ఉందేమో అని మనం అనుకుంటాం. దేవుడు చేయలేని కార్యం లేదు, ఇంకా రాదు అంతేకాదు, మన దేవుడు చేసే కార్యాలకు పరిమితి లేదు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. చూసారా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు. మనకు అసలు మనము ఎంత పరిశీలన చేసినా, ఎంత రీసెర్చ్ చేసినా తెలీదు. అంతేకాకుండా లెక్కలేలని అద్భుత క్రియలను చేయగలిగిన గొప్ప దేవుడు. మొట్టమొదట ఏ చూసామండి, ఆది నుంచి ఉన్న దేవుడు. బి చూసాం, సమస్తము ఆయన మూలంగా కలిగెను. సి చూసాం, ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు. డి చూద్దామండి, దేవుడు నీకోసమే ఈ లోకానికి వచ్చారు. అసలు దేవుడు నీకోసమే ఈ లోకానికి వచ్చారు. దేవుడు మన కోసమే ఎందుకు వచ్చారు? మనకి దేవుడు అవసరత ఉందా? మన కోసమే ఎందుకు వస్తారు? ఒక వచనాన్ని మనం చూద్దామండి, రోమాయిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఏలాగు ప్రవేశించినో అలాగునే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. చూసారా, మనము పాపం వలన చనిపోవాలి, మనకి అది శిక్ష.
మనము పాపం వల్ల చంపాలి. అటువంటి శిక్షలో ఉన్న మనము ఎప్పటికైనా అటువంటి శిక్షను మనం పడాల్సిన మనకి ఆ శిక్షను పొందడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. అదే రోమేలకు రాసిన పత్రిక 8:3-4 శరీరానుసారం అనుసరింపక ఆత్మనే అనుసరించి మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ శిక్ష మనదండి, కానీ ఆయన శిక్ష పొందుకున్నారు. ఎందుకు వచ్చారో దేవుడు తెలుసా? మన శిక్షను ఆయన తీసుకోవడం కోసం నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు. చూసారా, మన దేవుడు ఎంత గొప్పవారో తెలుసుకున్నారా? మాది నుంచి ఉన్న దేవుడు, సమస్తము కలిగినదంతయు ఆయన లేకుండా కలగలేదు, ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు. చివరిగా డి మనం చూసినట్లయితే మన కోసమే, నీ కోసమే, నా కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు చూసాం కదా అండి, దేవుడు మనము ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో మనం చూసాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఎందుకు మనము దేవుడికి పరిపూర్ణమైన నమ్మికను, పరిపూర్ణమైన విధేయతను చూపించలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఆ విధేయత ఎందుకు చూపించలేకపోతున్నామో, ఎంత గొప్ప దేవుడు మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం చూస్తే, దేవుడు నీ కోసం ఎటువంటి బాధ్యతను తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. నిజంగా ఇంత గొప్ప దేవుడు కదా, అవును ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో, అవును ఆయన నేను నమ్ముతాను. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు అని తెలిసింది, నేను నమ్ముతున్నాను, పరిపూర్ణంగా నమ్ముతున్నాను, విధేయత చూపిస్తున్నాను. మరి ఈ లోకంలో అవసరతలు ఎవరు తీరుస్తారు? నా బాధ్యత ఏంటి అని అనుకుంటున్నావా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. దేవుడు రెండవదిగా, దేవుడు నీ కోసం ఎటువంటి బాధ్యతను తీసుకుంటారో మనం తెలుసుకోవాలి. దీనిలో కూడా ఏబిసి చెప్తానండి. మొట్టమొదటిగా ఏ, ఈ లోకంలో కావలసిన ప్రతి అవసరతను దేవుడు బాధ్యత తీసుకుంటారు. అవును, ఈ లోకంలో నీకు ఏది కావాలో దానిని బట్టి దేవుడు ఆయన బాధ్యత తీసుకొని ఆ లోటును తీర్చేస్తారు. అందుకే 1 రాజుల గ్రంథము 17:3-4 ఏలియా ఆహాబు యొక్క రాజు, ఇస్రాయేల్ రాజైన ఆహాబు దగ్గరకు వచ్చి, ఇక్కడ మంచైనను వర్షమైనను కొన్ని సంవత్సరాల వరకు కురవదని చెప్పగానే ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్తారండి. ఏమని చెప్తారంటే 17:3-4 నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా. ఈ మాట దేవుడు ఈ లేఖ చెప్తున్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తారండి, మన గృహంలో అమ్మలు ఉన్నారనుకోండి, ఒక స్త్రీలు ఉన్నారనుకోండి, ఆ గృహంలో ఎంత ఆహారం కావాలి, ఆ కుటుంబ సభ్యులకి ప్రతిరోజు ఎంత ఆహారం సిద్ధపరచాలో వాళ్ళకి తెలుస్తుంది. ఉదయం ఎంత సిద్ధపరచాలి, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే మన గొప్ప దేవుడికి కూడా తెలుసు. ఎలా తెలుసో తెలుసా? ఇక్కడ చూసారా, అచ్చటికి నేను కాకోలాన్ని ఆజ్ఞాపిస్తాను, ఆ కాకులు నీ దగ్గరికి వచ్చి ఆహారాన్ని ఇస్తాయి. ఏలియా, నువ్వు వాగు దగ్గరికి వెళ్ళు, కరువు వస్తుందని చెప్పాను కదా, వాగు దగ్గరికి వెళ్ళు అని చెప్పి నేను ఆజ్ఞాపిస్తాను అన్నారు. అంతేకాని ఏలియా, నువ్వు ఏమి తింటావు, నీకు ఎంత ఆహారం కావాలి అని దేవుడు అడగల. దీనిని బట్టి మనకు అర్థమైందేంటో తెలుసా? మనకి ఎంత ఆహారం కావాలి, మనకి ఎంత రోజుకి ఆహారం అవసరమో దేవుడు బాధ్యత తీసుకుంటారండి. ఆ యొక్క ఏలియాని దేవుడు చెప్పినట్లుగా, నువ్వు అక్కడికి వెళితే నేను కాకోలానికి ఆజ్ఞాపిస్తాను, అవి ఉదయము సాయంత్రము ఆ యొక్క ఎంత రొట్టె కావాలో ఆ యొక్క ఏలియాకిచ్చి ఏలియా దగ్గరికి వెళ్ళేవండి. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు పని చేసినట్లుగా అవి ఎంతో విధేయతతో కాకులు అక్కడికి వెళ్ళేవి. చూసారా, మనకి ఎంత ఆహారం కావాలి, ఉదయం ఎంత ఆహారం కావాలి, మధ్యాహ్నం, సాయంత్రం. దేవుడికి ఒక గృహంలో ఒక తల్లికి తెలిసిన విషయము, ఎవరికీ తెలియదు మన గృహంలో ఏం చేయాలి, ఎలా చేయాలని. కానీ ఆ గొప్ప దేవుడికి అంత బాధ్యత తీసుకుంటారు. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండము 29:5 నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిల్లిపోలేదు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే, వాళ్ళు 40 సంవత్సరాలు వారి ఒంటి మీద ఉన్న బట్టలు పాతగిల్లలేదంట.
అంతేకాదు చెప్పులు పాతగిలిపోలేదు. ఆ విధంగా దేవుడు వారి ఎడల ఈ లోకానుసారమైన అవసరాల కోసం దేవుడు అటువంటి బాధ్యతను తీసుకున్నారు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కాదా అండి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా మన యొక్క దేవుడి యొక్క పేరు. ఏకరీతిగా ఉన్న దేవుడు కదా ఆ దేవుడు. నీ యొక్క ఈ లోక అవసరాలను బట్టి బాధ్యత తీసుకోరా. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా విధేయత చూపించడానికి, పరిపూర్ణమైన నమ్మిక ఉంచడానికి దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఆ యొక్క రెండులో బి అండి. దేవుడు ఈ లోకానుసారమైన వాటి కోసం బాధ్యత తీసుకుంటారని చూసాం. బి, ఆత్మానుసారమైన విషయాలలో కూడా దేవుడు మన యందు బాధ్యత తీసుకుంటారు. లోకానుసారమైన విషయాల్లో బాధ్యత తీసుకుంటారు, ఆత్మానుసారమైన, అవునా, మనం ఆత్మానుసారంగా వెనక పడినా కూడా బాధ్యత తీసుకుంటారా? యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే మనకు దేవుడు సమరయ పట్టణం గుండా వెళ్ళవలసి ఉంది. అక్కడ కొన్ని వచనాలు మనం చూస్తే, యూదులకు సమరయలతో పొంతు లేదు, వారు అసలు మాట్లాడరు, అది ఒక వారిని అంటరాని వారిగా చూస్తారు యూదులు సమరయలు. అటువంటి ప్రాంతంలోనికి దేవుడు సమరయ పట్టణం గుండా నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం అని కూడా ఉంటుంది ఆ అధ్యాయంలో. ఆ సమయంలో అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో నుంచి ఒక స్త్రీ, సమరయ స్త్రీ, దేవుడి దగ్గరకు వచ్చింది. ఆ యొక్క సమరయ స్త్రీకి దేవుడు మాట్లాడి, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్న వారు కూడా నీ వారు కాడు అని చెప్పినప్పుడు, నువ్వు ఒక ప్రవక్తవా అనింది. తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు క్రీస్తువు అని గ్రహించి ఆమె ఏం చేసిందంటే, ఊరిలోనికి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆ ఊరి ప్రజలందరినీ తీసుకొచ్చి వారందరినీ ఆయన వైపు తిప్పింది. చూడండి, ఆవిడకి వాక్యం చెప్పడానికి ఆ యొక్క సమరయ పట్టణమే అంటరాని పట్టణంగా యూదులు చూస్తారు, కానీ ఆమె ఆత్మానుసారంగా ఒక లోటులో ఉందని చెప్పి బాధ్యత తీసుకొని దేవుడు ఆవిడ కోసం మాత్రమే ఆ సమరయ పట్టణం గుండా వెళ్ళి అక్కడ మిట్ట మధ్యాహ్నం ఆవిడ వచ్చే టైంకి ఆవిడకి ఆ యొక్క ఆత్మానుసారమైన ఆహారం అందించి గొప్పగా దేవుడు ఆత్మలో ఆవిడని నిలబెట్టారండి. ఆవిడ వెళ్ళి ఊరు ఊరందటినీ రక్షించింది. అక్కడ దేవుడు రెండు రోజులు అక్కడ ఉంటారు. చూసారా, ఆత్మానుసారంగా నువ్వు వెనకబడి ఉన్నావా? అటువంటి విషయాలలో కూడా దేవుడు నిన్ను బాధ్యత తీసుకొని, ఏ విధంగా అయితే సమరయకి ఛాన్సే లేదండి దేవుడి గురించి వినడానికి, మాట్లాడడానికి, ఎందుకంటే అటువంటి ప్రాంతంలో ఉంది. కానీ ఆవిడ యొక్క ప్రవర్తన, ఆవిడ జీవితం కూడా ఎవరితో మాట్లాడని అసహ్యం పుట్టే జీవితం. కానీ దేవుడు తన జీవితంలో బాధ్యత తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆత్మానుసారమైన విషయాలలో కూడా దేవుడు బాధ్యత తీసుకుంటారు. ఆ రెండులో సి అండి ఏంటి అంటే, నీకు తోడుగా ఉండి లోటు లేకుండా దేవుడు చూస్తారు. నీకు తోడుగా ఉండి లోటు లేకుండా దేవుడు చూసుకుంటారు. ఈ మాట అన్నప్పుడు అనిపిస్తుంది, నాకు తోడుగా ఉండారా దేవుడు అని. దేవుడు చెప్తారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పారు. అంటే దేవుడు మనతోనే ఉంటారు. మరి మనతోనే ఉంటే మనకి ఎందుకు లోటు వస్తుంది? దేవుడు లోటు తీర్చడం, లోటు లేకుండా చూసుకోవడం అంటే సమృద్ధిగా మనకు అన్నీ ఇచ్చేయడం కాదండి. ఏ సమయానికి ఏది అవసరమో మనల్ని సిగ్గుపరచకుండా దేవుడు మన దగ్గరికి అనుగ్రహిస్తారు, దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అది లోటు లేకుండా చేసుకోవడం అంటే అది అండి. మనకి సమృద్ధిగా అనుగ్రహించి, అన్ని అనుగ్రహించి మనము ఆయనకు దూరం అయిపోవడం కాదు. మనకి ఏ సమయానికి ఏది కావాలో అనుగ్రహించి ఆయనను మనం స్తుతించేటట్లుగా మనం నిలబడాలని దేవుడు ఆ విధంగా చేస్తారు. చూసారా, దేవుడు మన ఎడల ఎటువంటి బాధ్యతను తీసుకుంటారో ఏ చూసాం. ఆ లోకానుసారమైన విషయాలలో నీకు ఏ లోటు ఉందో వాటి విషయాలలో దేవుడు బాధ్యత తీసుకుంటారు. ఏలియాని చూసాం, ఇశ్రాయేల్ ప్రజల్ని చూసాం. అంతేకాకుండా ఈ ఆత్మానుసారంగా నీకు లోటు ఉందా, నువ్వు దేవుడి దగ్గరికి లేని రాలేని పరిస్థిత, అయ్యో ఏంటిది అనుకుంటున్నావా, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా దేవుడు నిన్ను దర్శించి ఆ యొక్క లోటును తీయడానికి, తీసివేయడానికి దేవుడు బాధ్యత తీసుకుంటారు. సి, మనం చూసినట్లయితే మన
అందరికీ తోడుగా ఉండి యోసేపుకి ఎవరు తోడున్నారండి? ఆది కాండము 35:50 నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఇస్రాయేల్ దేశంలో. కానీ యోసేపు గురించి చదివిన ప్రతిసారి ఒక క్వాలిఫికేషన్గా దేవుడు చెప్తారు, యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాయించినప్పుడల్లా యోసేపుకి, నువ్వేం చదివావు అంటే ఇదో చెప్తావు, నువ్వేంటి అంటే మన అడ్రస్ చెప్తాం, మనం గొప్పతనం చెప్తాను, నేను ఇది చేస్తానని చెప్తాం. కానీ యోసేపుకి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దేవుడు తోడైనే ఉండెను గనుక అతడు ప్రతి స్థలంలో వర్ధిల్లుచుండెను. ప్రతి స్థలంలో అతడు మాత్రమే ఒక నాయకుడిగా ఉన్నాడు. దేవుడు వదిలేశారా? ఏది లోటు లేకుండా ఒక ఐగుప్తు దేశానికి ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టారు. అర్థమైంది కదా అండి? ఈ లోకానుసారమైన విషయాలలో కూడా దేవుడు బాధ్యత తీసుకుంటారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎందుకు దేవుడికి పరిపూర్ణమైన నమ్మకాన్ని, విధేయతను మనం చూపించలేకపోతున్నాం? మొట్టమొదటిగా దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నారో మనం తెలుసుకోవాలి. మూడవదిగా, చివరిగా, సృష్టికర్తకు దూరంగా ఉండి మనం ఏమన్నా సాధించగలమా? అవును, మనకు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడో. అర్థమైంది మనకు దేవుడు ఎటువంటి ఈ లోకంలో బాధ్యత తీసుకుంటారో. అర్థమైంది. కానీ మనలో ఇంకొక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఏంటో తెలుసా? నేను నమ్ముతున్నాను, నేను విధేయత చూపిస్తున్నాను, కానీ దేవుడు ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు కదా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, మన ఈ లోకానుసారంగా వెళ్తున్నట్లుగా, ఈ లోకం వెళ్తున్నట్లుగా నా జీవితం కూడా ఉండొచ్చు కదా. అది కష్టంగా అనిపిస్తుంది. నేను దేవుడి మీద నమ్మకం ఉంచడానికి, పరిపూర్ణమైన విధేయత చూపించడానికి అది నాకు అడ్డుగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, దానికి కూడా ఈరోజు మన దేవుడు సమాధానాలు చెప్తూ ఉన్నారండి. ఏమన్నారంటే, యోహాను సువార్త 15:1-2, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికి రాని తీగలను తీసివేయను. ఎందుకండి ఫలించే ప్రతి తీగలోనికి ఎందుకు ఇంకా పనికిరాని తీగలు తీసేస్తున్నారు? అది ఇంకా ఫలించాలని. నువ్వు దేవుడికి విధేయత చూపిస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని దేవుడు చెప్తా ఉంటే మనకి ఆ చెప్తున్నప్పుడు ఆ పరిపూర్ణ విధేయత చూపించాలనుకుంటాను, కానీ ఆ యొక్క అడ్డుగా వచ్చేస్తాయి. అయ్యో ఇలా ఉండగలనా, ఇలా చేయగలనా, నేను చేయలేను, నేను ఉండలేనని. ఎందుకు ఉండమంటున్నాడో తెలుసుకుంటే ఆ విధేయత పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇంకా ఫలించాలని, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. అవునండి, మనలో స్వాభావికంగా మన రక్తంలో కోపము, రోషము, ద్వేషము అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని వేరులతో సహా తీసివేస్తేనే ఆయన మనలో జీవించాలని, మన ద్వారా ఈ లోకానికి ఒక ఫలించే మనము ఆయనలో గొప్పగా ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఫలించే ప్రతి తీగల నుంచి ఆ యొక్క ఏదైతే చెడ్డమైన తీగలు అన్నిటిని తీసివేసి ఆయన సమృద్ధిగా మనలో ఉండి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. అందుకోసమండి దేవుడు విధేయత చూపించినప్పుడు ఇలా చేయి అలా చేయి అని ఒక చిన్నపిల్లకి చెప్పినప్పుడు కూర్చోమంటాడా కూర్చోాలి, నిలబడమంటారా నిలబడాలి, ఆ విధంగా ఎందుకు చేయమంటారు అంటే దేవుడు మనం ఇంకా ఫలించాలని. అదే అధ్యాయము 15:5 చూద్దామండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం ఎవరి యందు నిలిచి ఉంటామో, దేవుడు ఎవరితో ఉంటారో, మనం ఎవరితో ఉంటామో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం, దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అదే అధ్యాయము 15:6, ఎవడైనడు నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారా, నాలో ఉంటే పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన ఆ యొక్క నమ్మిక ఉంచితే మీరు ఫలిస్తారు, లేకపోతే అగ్నిలో కాల్చబడతారు. చూసారా అండి, నిజంగా మనలో ఉంటే మనం విధేయత చూపిస్తే మనం ఫలిస్తాం. ఆ ఫలితం ఏ విధంగా ఉంటుందో ఒక్క వచనం, చివరి వచనాన్ని మనం చూద్దామండి. 15:7-8. నా యందు మీరును, నీ యందు నా మాటలను నిలిచి ఉన్నడరా, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలింపవచ్చుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు.
ఫలించకపోతే ఏముందో చెప్పారు, ఫలిస్తే ఎలా ఉందో చెప్పారు. ఇంకా మీరు నా యందు నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నారు. అంతేకాదు, మీరు బహుగా ఫలించటం వలన, అయ్యో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ కుటుంబం ఇలా ఉందే, కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత వారి కుటుంబం ఏంటి ఇంతగా ఉంది అని మనల్ని చూసి చెప్పుకుంటారు. చూడండి, వారు మనకంటే ముందుగా దేవుడి పేరు ఉపయోగించి దేవుడేరా వారిని ఇంత గొప్పగా ఆశీర్వదించింది, దేవుడు మాత్రమే ఇంత గొప్పగా వారిని ఆశీర్వదించారని మన జీవితాల ద్వారా దేవుడి నామం ఆ వారి నోటి నుంచి మహిమపరచబడుతుంది. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాలని పరిపూర్ణమైన విధేయతను, పరిపూర్ణమైన నమ్మకాన్ని దేవుడు ఆయన మీద ఉంచమని మనకి బ్రతిమాలుకుంటున్నారండి. అప్పుడు మనము ఆయన శిష్యులం, ఆయన యొక్క శిష్యులం కాబట్టి దేవుడు ఇంతగా ఆశీర్వదించారు. ఆయన ద్వారా, మన ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడుతుంది. ఇంకా ఆలోచిస్తున్నావా, దేవుడికి ఎందుకు విధేయత చూపించాలి, పరిపూర్ణంగా ఎందుకు విధేయత చూపించాలి, ఇంకా పరిపూర్ణంగా ఎందుకు నమ్మిక చూపించాలని ఇంకా ఆలోచిస్తున్నావా? ఆయన ఎంతో గొప్ప దేవుడు మనకి చూపించారు, ఎంత మన ఎడల బాధ్యత కలిగి ఉంటారో మనకు చూపించారు. అంతేకాకుండా నాతో ఉండని ప్రజలు, నాతో ఉండని తీగను, నాతో ఉండని వారిని నేను ఏ విధంగా కాల్చివేస్తానో, నాతో ఉంటే ఏ విధంగా మహిమపరచబడతారో చూపించారు. నీకు రెండు విషయాలను దేవుడు ఉంచారు, చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, ఏది చేస్తే పరిపూర్ణమైన విధేయతను, నమ్మకాన్ని ఉంచుతావా, దేవుడికి వేరుగా ఉండి అగ్నిలో కాల్చబడతావా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే, ఎంతమంది మా జీవితాలు తండ్రి పరిపూర్ణమైన నీ యందు నమ్మికను, పరిపూర్ణంగా విధేయతను చూపించలేకపోతున్నామో మమ్మల్ని క్షమించండి అయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడివో తెలిసి కూడా మీకు దూరంగా మేము ఉంటున్నామేమో తండ్రి, మా ఎడల నువ్వు ఎంత బాధ్యత తీసుకుంటావో తెలిసి కూడా మేము మీకు దూరంగా వెళ్ళిపోతున్నామేమో ప్రభా. మాలో ఉన్న అవిధేయతను, మాలో ఉన్న తండ్రి సర్వశక్తిమంతుడ ఆ యొక్క పనికి రాని తీగలను తీసేస్తున్నప్పుడు మేము దూరంగా వెళ్ళిపోతున్నామేము. ప్రతి స్థితిలో ప్రభా నీలో నిలబడి పరిపూర్ణమైన నమ్మకాన్ని, పరిపూర్ణమైన విధేయతను చూపించే ఒక గొప్ప భాగ్యాన్ని మా కుటుంబాలకి, మా జీవితాలకి, మా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. దేవా, నీ ద్వారా, మా ద్వారా నీ నామం మహిమపరచబడడం నీకు ఇష్టము దేవా. ప్రభా, అటువంటి సర్వశక్తిమంతుడు, అటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయంను దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి ప్రతి ఒక్కరు తండ్రి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు నీ నామానికి పరిపూర్ణమైన, నీ నామందు పరిపూర్ణమైన నమ్మికను, పరిపూర్ణమైన విధేయతను చూపించగలిగే గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించండి దేవా. ఆశీర్వాదం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఇంకా ఎన్ని రోజులయ్యా ఈ అవిధేయత వల్లనే, ఈ అపనమ్మకం వల్లనే పరిపూర్ణంగా నమ్మిక, పరిపూర్ణమైన విధేయత చూపించే గొప్ప ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించి, నీలో నిలబడే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పటికైనా పరిపూర్ణమైన నమ్మికను, పరిపూర్ణమైన విధేయతను మన జీవితాల్లో దేవుడికి ఇద్దామా అండి? ఇవ్వాలి, ఎందుకంటే మన ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి కాబట్టి. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు యొక్క వాక్యాన్ని వినాలంటే దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటువంటి దేవుడి యొక్క మాటలను మనం విని ఆయనలో అంటగట్టబడాలని, మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వినండి. దేవుడు మనతో చెప్తున్న మాట విధేయత, పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన నమ్మకం. ఇప్పుడు దాకా ఉంచలేకపోయామేమో, నీలో ప్రశ్నలు ఉన్నాయేమో, ఆ ప్రశ్నలన్నిటినీ దేవుడు సమాధానం చెప్పారు కదా, ఆ సమాధానానికి సమాధానం వచ్చింది కదా, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? మోకరించి ప్రభా, పరిపూర్ణంగా నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నానయ్యా, పరిపూర్ణంగా నీ యందు విధేయత ఉంచుతున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తావో, ఇంకా నువ్వు బాధపడ అవసరం లేదు, కన్నీరు కార్చ అవసరం లేదు, నీ జీవితాన్ని చూసి ఏంటి జీవితం అనుకొని ఎవ్వరు ప్రశ్నించక్కర్లేదు, ఆశ్చర్యపోయే రీతిలో
ఎవ్వరు చూడని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. పరిపూర్ణమైన నమ్మిక, పరిపూర్ణమైన విధేయత దేవుడు ఎందు ఉంచు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.